హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట జునుములతో చాట్ చేస్తున్నాను. మీకు చూపిస్తానని చెప్పాను కదా, చాట్ చేసి చూపిస్తాను. దానికి ఇప్పుడు కావలసిన పదార్థాలు: ఒక కప్పు జునుములు, ఆయిలు, ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలు కోసుకోవాలి, పోపు దినుసులు, సాల్ట్ టేస్ట్కి తగినంత, కొంచెం పసుపు, ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను, అది జ్యూస్ చేసుకున్నాను, కొత్తిమీర. ఈ జునుల్ని ఒక 3 విజల్ వేసి ఉడికించితే ఇవ్వండి, ఉడికేవి ఇలాగ వస్తున్నాయి చూసారా ఎంత బాగున్నాయో. ఇలా మెత్తగా ఇలా అంటే చిరిగేటట్టు ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కింది. దీంట్లో 1 2 స్పూన్ల ఆయిల్ అయితే చాలు, ఎక్కువ ఆయిల్ పట్టదు మనకి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పోపు ఇంపార్టెంట్ దీనికి. ఇది చాలా హెల్దీగా ఉంటుంది, పిల్లలకి బయట నుండి కొనే కంటే అది నీట్గా ఉండదు, ఎలా ఉంటాయి ఏంటో. ఇలా ఈవినింగ్ మనం ఇలా చేసి పెట్టామంటే పిల్లలంతా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది పోపు వేగుతుంది కదా, ఏవి ఎక్కువ మనకి పోపు ఒక్కటే బాగా వేగిపోతే చాలు, ఆనియన్స్ ఎక్కువగా యాడక్కర్లేదు. మంచి స్మెల్ వస్తుంది పోపు. ఈ జనువుల్లోని మంచి ప్రోటీన్స్ ఉంటాయి, సి విటమిన్ ఉంటుంది. ఇందులో మా పిండి పదార్థం కదా మా ఉంటుంది, జీర్ణశక్తి పిల్లలకి బాగా ఎక్కువ అవుతుంది, పిల్లలు హెల్దీగా ఉండడానికి కూడా పనికొస్తుంది. పోపు వేగింది, ఇప్పుడు మనం ఆనియన్స్ చిన్న ముక్కలు కోసుకున్నది వేద్దాం. ఆనియన్స్ వేస్తుంది కదా. ఇప్పుడు కలర్ కోసం ఇది యాంటీబయాటిక్ కదా పసుపు, ఈ రూపాయని కూడా కొంచెం పిల్లలు తిన్నట్టుగా ఉంటుంది కదా, పసుపు కొంచెం వేయండి. సాల్ట్ టేస్ట్ తగినంత, నేను జునుములు ఉడికించేటప్పుడు వేయలేదు, ఇప్పుడే వేయాలి సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా పోపులో వేసుకుందాం, టేస్ట్ ఉంటుంది. ఇది వ్యూవర్స్కి మొన్న జునుములు వంట వండే రోజు చెప్పాను కదా జునువులతో చాట్ చేస్తానని, అందుకే మీకోసమే ప్రత్యేకించి చేస్తున్నాను. మా పిల్లలు కూడా అందరూ తింటారు. మా మనవరాలు 2 సంవత్సరాలున్నారు, అమ్మాయి ఉంది 2 సంవత్సరాలు 4 నెలలు, దానికి అది చాలా ఇష్టంగా తింటుంది. దానికి బయట ఫుడ్ ఏది ఇంకా మేము అలవాటు చేయలేదు, ఇంట్లోనే చేస్తూ పెడుతుంటాము. ఈ పోపు వేగింది, ఇప్పుడు మనం ఉడికించిన జునుములు వేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, పోపు వల్ల మంచి స్మెల్ వస్తుంది. సో ఎంతో టేస్ట్గా తయారవుద్ది ఇలా మనం చేసుకోవడం వల్ల, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరూ ఇలా తింటారు. మనం పెద్దవాళ్ళు ఉపవాసాలు అవి ఉండేటప్పుడు కూడా ఇలాగా ఇలాంటివి తినడం వల్ల మనకు నీరస రాదు. ఈ గింజలు ఇవన్నీ తినడం వల్ల మనకు ప్రోటీన్స్ అన్నీ వస్తాయి కదా, ఈ కాల్షియము ఐరన్ అన్నీ ఉంటుంది దీంట్లోనే, మన కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు రాకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాగా పోపు వేసుకొని తినడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు మీ ఇది రెడీ అయింది, మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దించాం కదా, ఇప్పుడు మనం నిమ్మకాయ జ్యూసు, లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. వేడి మీద కలిపితే చేదు వస్తుంది, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది లెమన్ వేయడం వల్ల. ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది, ఎవరికి ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఇది చాలా ఈజీ కదండి ఇలా చేయడం వల్ల. ఒక్కసారి మనం కుక్కర్ ఇది నానబెట్టక్కర్లేదు, ఏం చెయ్యక్కర్లేదు, 1 3 విజల్ ఏం చేస్తే సరి, పిల్లలు వచ్చేసరికి రెడీగా ఉంటుంది. బయట కొని అది ఇచ్చేకంటే ఇలా ఈజీగా మీరు చేసి పెట్టండి, పిల్లలకి హెల్దీ హెల్దీ ఆరోగ్యంగా ఉంటుంది. కొంచెం మన కొత్తిమీర కూడా వేసుకుందాం, బాగుంటుంది చాట్. మనకి జనుములు చాట్ రెడీ అయింది. ఇంకా నాకు చాలా చాట్స్ వచ్చు, చూపిస్తాను వెరైటీ. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.